పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ బీజేపీ మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని రైతు దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 100 రోజుల్లో చేస్తానన్న హామీలు, రైతు పండించిన క్వింటాల్ వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్, రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు, 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ చొప్పదండి నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ ఉదారి నరసింహాచారి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఎడపెల్లి పరశురాములు, ఉపాధ్యక్షులు రెడ్డవేణి రాజు, దళిత మోర్చా మండల అధ్యక్షులు సుంకపాక ప్రభు, యువమోర్చా మండల అధ్యక్షులు కోనుగాటి హరీష్ తదితరులు పాల్గొన్నారు. మరియు ఈ యొక్క రైతు భరోసా కింద 15,000 రూపాయలు రైతులకు, అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ రైతులను గోసపెట్టుకుని ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం గోసపెట్టుకున్నది, అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు హామీలు ఇచ్చి గోసపెట్టుకుంటుంది అని చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు ఇచ్చి ఈరోజు మోసం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడైతే వాగ్దానాలు ఇచ్చిందో, ఏవైతే వాగ్దానాలు ఇచ్చిందో అవి నెరవేర్చాలి. ఈ యొక్క 2 లక్షల రూపాయలు ఈ యొక్క రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, మేము అధికారానికి రాగానే వచ్చిన తిల్లారే మేము మీరు రుణాలు తెచ్చుకోరి 2 లక్షల రూపాయలు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా రుణమాఫీ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు వరి కొనుగోలు రైతులు ఇప్పుడు వరి అమ్మే కోతకు వచ్చింది, వరి దాన్ని అమ్ముకునే ఇప్పుడు వరకు అమ్ముకునే సమయం కరీంనగర్లో రైతు దీక్ష చేయడం జరిగింది. దానికి ప్రత్యేకించి రైతులు, ముఖ్యంగా రైతులు వాళ్ళకి చెప్పకుండా కానీ స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క సంఘీభావాన్ని తెలపడం జరిగింది.